నమస్తే అన్న, అందరికీ నమస్కారం. సౌదీ అరేబియా 2030 విజన్ లో భాగంగా అన్ని రంగాలను అభివృద్ధి చేయాలని చెప్పి, అలాగే ఆ యొక్క రంగాలలో సౌదీ అరేబియా ముందుకు వెళ్లాలని చెప్పి సౌదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఒక ప్రణాళికను అమలు చేస్తూ ఉన్న నేపథ్యంలో సౌదీ సివిల్ ఏవియేషన్ అథారిటీ కీలక ప్రకటన చేసింది. సౌదీ అరేబియా నగరం దమామ్ నుంచి ఇరాక్ నగరమైన నజాఫ్ కు వచ్చే జూన్లో నేరుగా విమానాలను నడుపుతామని చెప్పి, ఈ దశ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం మరియు ఏటా 330 మిలియన్లకు పైగా ప్రయాణికులు మరియు ప్రపంచంలోని 250 కంటే ఎక్కువ గమ్యస్థానాలకు విమానాలు నడపటం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సౌదీ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. సౌదీ అరేబియా ఇతర దేశాలతో అనుసంధానించేందుకు, ఆ దేశాలకు వెళ్లేందుకు సౌదీ అరేబియా ఇప్పటి వరకు విమానాలు నడపని దేశాలు గాని, విమానాలు నడపని గమ్యస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ గుర్తించి అక్కడికి విమానాలు నడిపే విధంగా సౌదీ సివిల్ ఏవియేషన్ అథారిటీ చర్యలు చేపడుతూ ఉంది. ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసింది. సౌదీ అరేబియా చమురుయేతర ఆదాయం కోసం అన్వేషిస్తూ ఉన్న నేపథ్యంలో అన్ని విభాగాలలో అన్ని రంగాలలో సౌదీ అరేబియా పటిష్టంగా అభివృద్ధి చెందాలని చెప్పి సౌదీ అరేబియా ప్రభుత్వం అయితే ప్రణాళికలు రచిస్తూ ఉంది. ఇందులో భాగంగానే సౌదీ అరేబియాలోకి టూరిస్టులను సందర్శకులను ఆహ్వానిస్తూ ఉన్నారు. చమురుయేతర ఆదాయం లేకపోతే గాని రాబోయే రోజుల్లో సౌదీ అరేబియా గాని గల్ఫ్ దేశాలు గాని ఇబ్బందులు పడే అవకాశం ఉండడంతో ముందు చూపుతో ఇప్పుడు చేతిలో డబ్బులు దండిగా ఉంది కాబట్టి అన్ని రంగాలను అభివృద్ధి చేసుకుంటూ సౌదీ అరేబియా ముందుకు వెళ్తుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.